వచ్చే నెల నుంచి 57 ఏళ్లు దాటిన ప్రతి ఒక్క అర్హులకు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ లో పల్లె ప్రకృతి వనం ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. అహ్మదీపూర్ లో డబుల్ బెడ్రూమ్ గృహ ప్రవేశాలు చేయించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా అహ్మదీపూర్ గ్రామంలో 6.25 కోట్ల రూపాయల నిధులతో 14 రకాల అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని, తెలంగాణ రావడం కేసీఆర్ సీఎం కావడంతో అహ్మదీపూర్ దిశ మారిపోయిందన్నారు. బీజేపీ కాంగ్రెస్ వాళ్లు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడితే సరిపోదని, గ్రామాల్లోకి చూస్తే అభివృద్ధి ఏమిటో మీ ముఖాలకు తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు ఉండే ఇప్పుడు కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నీళ్లతో నిండుకుండలా తెలంగాణ తయారైందన్నారు. మండుతున్న ఎండల్లో సైతం కాళేశ్వరం నీళ్లను తీసుకువచ్చి కొత్త నడక నేర్పిన ఘనత కేసీఆర్దే అని కొనియాడారు. టీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రైతాంగానికి భరోసా లభించిందని తెలిపారు. కరెంటు లేకుండా కాలువల నీటి ద్వారా పొలాలను పండించుకునే సమయం ఆసన్నమైందన్నారు. మరో 2 నెలల్లో మల్లన్న సాగర్లో నీళ్లు వచ్చి చేరుతాయని వెల్లడించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వీలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఎంపీపీ జెడ్పీటీసీ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ ఒక్కరోజు మేము ప్రారంభించిన పనుల విలువ 6.25 కోట్ల రూపాయల పనులు ప్రారంభించినాం. 14 పనులు చేసినాం ఇవాళ ఒకటే రోజు. ఇవాళ చేసుకున్న దాంట్లో మీరు చూస్తే మన విలేజ్ ఫంక్షన్ హాల్ కానీ, స్కూల్లో క్లాస్ రూములు కానీ, సైన్స్ ల్యాబ్ కానీ, రైతు వేదిక, హమాలి సంఘం, మా గణేష్ను పెట్టడానికి మన గ్రామంలో ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని, ఒక్క వినాయకుడిని ఘనంగా పెట్టుకునేటువంటి సిటిజన్ సర్వీస్ సెంటర్ను, అంగన్వాడీ భవనాలను, పల్లె ప్రకృతి వనాలను, గోడౌన్లను, ఐస్ ఫ్యాక్టరీని, ఇట్లా ఒకటి కాదు 14 రకాల పనులను 6.25 కోట్ల రూపాయలతో ఇవాళ ప్రారంభం చేసుకోవడం జరిగింది. నిజంగా తెలంగాణ రావడం, మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం అహ్మదీపూర్ యొక్క దిశ మారిందని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. వానకాలం 5000 వస్తాయి, యాసంగి 5000 వస్తాయి. ఇవాళ ఎవరైనా ఎరువుల కోసం గజ్వేల్ పోయి లైన్ కడుతుండ్రా? నకిలీ విత్తనాలు పోయింది, ఎరువుల కొరత పోయింది, మోటార్లు గాలుడు బంద్ అయింది, ట్రాన్స్ఫార్మర్లు గాలుడు బంద్ అయింది, నీళ్ల కోసం ముఖాన్ని మగులుకు పెట్టి వాన కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు.